అంటే ఎలా నడుతున్నామో అలా నడటం నేర్చేసుకున్నారు కదా. శిష్యుడు అనే పదమే లేదమ్మా, అందరూ సద్గురు. ప్రతి మహానుభావుకి నమస్కారం. అందరూ సత్సంగులు అందరూ సద్గురులు, మామూలు సద్గురులు. బయట సత్సంగులు అని ఉండదు, అందరూ సద్గురు. జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు సద్గురువులు అంటున్నాడు. ఇటు కాదు, అజ్ఞాని జ్ఞానని ఉండదమ్మా. అందరిలోనే బ్రహ్మం చూసేవాడికి ఎలా విడదీస్తాడు? మాకు ఎవరినైనా ఒకేలాగే చూస్తాం, ఒకేలాగే మాట్లాడతాం, ఒకేలాగే. ఏంటంటే ఈ గదిలో మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి జ్ఞానం మీకు జ్ఞానబోధ. మామూలుతో కూడా చక్కగా మాట్లాడట్లేదు మేము, ఎవరినైనా ఒకేలా మాట్లాడతాం. ఎందువలన? పట్టలేదు. జ్ఞానం కూడా పట్టే అహంకారం తప్పింది. అందువల్ల ఇందాకనే చెప్పాను, ఆఖరి శ్వాస వరకు తలంచి, తలంతే ఎలాంటి వంచడం కాదు, మనస్సుని కంట్రోల్ చేసుకుని చక్కగా ఆఖరి శ్వాస వరకు ఉన్నవాళ్ళు తరింపబడతారు. ఆ అభ్యాసంలో ఉన్నవాళ్ళు తరింపబడతారు, మళ్ళీ జన్మ ఉండదు. ఎందుకమ్మా ఈ జన్మలో కూడా ఇలా ఉన్నదాన్ని అలా చేసుకోవచ్చు? మామూలుగా అందరూ ఒకేలాగే బతుకుతున్నాం. ఒకేలా బతుకుతే చిన్నదే, ఏమీ లేదు. నీలో ఉన్న సద్గురువుతో నువ్వు ఉండు. మనలో ఉన్నాడే పరమాత్మ, ఆడే మన గురువు గారు కదా. ఆడు చెప్పింది నువ్వు, ఆడు చెప్పిన లక్షణాలు, ఆడు ఎలా ఉన్నాడు వర్ణించి చెబుతున్నారు కదా శాస్త్రంలోని, మహాత్ములు చెబుతున్నారు కదా, అలా ఉండు. అప్పుడు నీకు జన్మలు ఉండవు కదా. చిన్న మెలికి నువ్వు ఎప్పుడులాగే తింటావు ఉంటావు చేస్తావు, అన్ని మామూలుగానే ఉంటాయి. బ్రహ్మార్పణ ఉంటావు,